హలో ఎరు లైన్ ఇన్క్లైనడ్ టు బోత్ ద లైన్స్ దీనిపైన ఒక ప్రాబ్లమ్ చేద్దాం ఈరోజు సో క్వశ్చన్ చూడండి లైన్ ఏబి హండ్రెడ్ ఎంఎం లెంత్ హండ్రెడ్ ఎంఎం లెంత్ ఈజ్ ఇన్క్లైనడ్ అట్ అన్ యాంగిల్ థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ టు హెచ్పి అండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టు విపి

ఇది ఫ్రంట్ వ్యూ ఇది టాప్ వ్యూ ఇది చేంజ్ అవ్వదు దేనికైనా ఇది ఫిక్స్డ్ అనమాట అంటే మన సిలబస్ ఓరియెంటెడ్గా ఫస్ట్ యాంగ్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్ సో ఫస్ట్ క్వార్డర్ అంటే ఈ ఇలాగే ఉంటుంది ఫ్రంట్ వ్యూ పైన టాప్ వ్యూ కింద సో ఇదేం చేంజ్ అవ్వదు సో ఇప్పుడు ఆన్సర్ చూడండి ఫస్ట్ రిఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం ఎక్స్ వైఎస్ వై రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ ఏ ఏ అనేది లొకేట్ చేయాలి ఏ పాయింట్ అనేది సో ఏ పాయింట్ అనేది ఫిఫ్టీన్ ఎంఎం ఎబో హెచ్పి అన్నాడు ట్వంటీ ఎంఎం ఫ్రంట్ ఆఫ్ విపి అన్నాడు సో హెచ్పి వాల్యూ పైన విపి వాల్యూ కింద ఫిఫ్టీన్ ఎంఎం అనేది హెచ్పి వాల్యూ ట్వంటీ ఎంఎం అనేది విపి వాల్యూ సో పైకి ఫిఫ్టీన్ ఎంఎం మార్క్ చేస్తాం ఫిఫ్టీన్ ఎంఎం అలాగే కిందకి ట్వంటీ ఎంఎం

ఇప్పుడు చూడండి యాంగిల్స్ ఉన్నాయి కదా థర్టీ డిగ్రీస్ అండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈ యాంగిల్స్ అనేవి ఇప్పుడు మార్క్ చేసుకుంటాం పొట్రాక్టర్ తీసుకొని ఈ సెంటర్లో ప్లేస్ చేసుకుంటాం ప్లేస్ చేసుకొని థర్టీ డిగ్రీస్ ఇక్కడ థర్టీ డిగ్రీస్ అనేవి మార్క్ చేస్తాం సో ఇక్కడ థర్టీ డిగ్రీస్ ఎందుకంటే థర్టీ డిగ్రీస్ టు హెచ్పి అన్నాడు హెచ్పి వ్యాల్యూ పైన వస్తుంది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టు వీపీ అంటే వీపీ వ్యాల్యూ వీపీ వ్యాల్యూ కింద వస్తుంది ఇలా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఇక్కడికి వస్తుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లైన్ ఇది దీనిపైన మనం హండ్రెడ్ ఎంఎం అనేది మార్క్ చేయాలి అంటే ఇక్కడికి వస్తుంది హండ్రెడ్ ఎంఎం హండ్రెడ్ ఎంఎం సేమ్ అలాగే ఇటువైపు ఈ థర్టీ డిగ్రీస్ లైన్ ఉంది కదా థర్టీ డిగ్రీస్ లైన్ డ్రా చేస్తాం ఆ లైన్ పైన హండ్రెడ్ ఎంఎం అనేది మార్క్ చేయాలి సో ఇక్కడికి హండ్రెడ్ ఎంఎం ఎందుకంటే లైన్ లెంత్ అనేది హండ్రెడ్ ఎంఎం అని ఇచ్చాడు కాబట్టి ఆ లైన్ లెంత్ అనేది మార్క్ చేసుకుంటున్నాం బి వన్ డ్యాస్ ఇది బి టూ ఇప్పుడు చూడండి సింపుల్ గా ఈ పైన పాయింట్ కింద ప్రొజెక్ట్ చేస్తాం కింద ఉన్న పాయింట్ పైకి ప్రాజెక్ట్ చేస్తాం అది ఎంత లెంత్ వరకు అనేది చూడండి ఇది ఈ ప్రాజెక్షన్ అనేది పర్పండిక్యులర్గా గా ఉండాలి ఎక్స్ వైకి కి సో ఇలా లైన్ డ్రా చేస్తాం ఇది ఎంత వరకు ప్రాజెక్ట్ చేయాలి అంటే ఈ ఏ పాయింట్ ఉంది కదా ఏ పాయింట్ లెంత్ వరకు ఇక్కడ వరకు ప్రాజెక్ట్ చేయాలన్నమాట సో దీన్ని మనం ఇది బి వన్ డాష్ కదా ఇది బి వన్ అనమాట సేమ్ అలాగే ఇప్పుడు ఈ బీ టూని పైక్ ప్రొజెక్ట్ చేస్తాం ఇది కూడాను ఈ ఏ డాస్ ఏ డాష్ వర్క్ అనమాట ఇది ఇది బి టూ కాబట్టి ఇది బి టూ డాష్ ఇప్పుడు ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేయాలి సో ఈ లైన్ అనేది ఎక్స్ వైకి ప్యారల్ ఉండాలన్నమాట రెండు ప్యారల్ గా ఉండాలి బి వన్ డాష్ నుంచి అది పాస్ అవ్వాలి సేమ్ అలాగే కింద ఒక లైన్ డ్రా చేయాలి దీన్ని ఎఫ్ఎఫ్ అనే నేమింగ్ చేస్తాం కింద కూడాను ఒక లైన్ డ్రా చేయాలి అది కూడా ఎక్స్ వైకి ప్యారల్గా ఉండాలన్నమాట ఎక్స్ వైకి ప్యారల్గా ఉండాలి బీ టూ నుంచి బీ టూ నుంచి పాస్ అవ్వాలి దీన్ని టీటీ అంటాం ఇప్పుడు కంపస్ తీసుకోండి కంపాస్ తీసుకొని ఏ నుంచి వన్ డిస్టెన్స్ ఏ నుంచి డిస్టెన్స్ సెంటర్ అనేది ఏ ఇలా ఒక ఆర్క్ అనేది డ్రా చేస్తాం ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో అది మనకి పాయింట్ బీ ఇది పాయింట్ బి సో ఏ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అనమాట సేమ్ అలాగే ఏ డా బీ టూ డాస్ దీన్ని మెజర్ చేస్తాం సెంటర్ ఏ డాస్ ఒక ఆర్క్ అనేది డ్రా చేస్తాం ఎఫ్ఎఫ్కి ఓ దగ్గర కట్ అవుతుంది సో ఈ పాయింట్ అనేది మనకి బీ డాస్ సో ఏ డాష్ బీ డాస్ అలాగే ఏబి ఈ రెండు ఫైనల్ ఆన్సర్స్ అనమాట సో ఇవి మనకి డార్క్గా ఉండాలి డార్క్గా ఎలివేట్ చేయాలి సో ఇప్పుడు డైమెన్షనింగ్ చేసుకున్నాం సో మనకు వచ్చిన ఆన్సర్ రైట్ ఆ రాంగ్ అనేది చూసుకోండి ఇప్పుడు మనకి ఈ బీ డాస్ అలాగే బి ఈ రెండు ఒకే లైన్ పైన ఒక పెర్పండిక్యులర్ లైన్ పైన ఫామ్ అయ్యాయి అనుకోండి మనం డ్రా చేసిన ఆన్సర్ అనేది రైట్ అనమాట మనకు వచ్చిన ఆన్సర్ రైట్ సో ఇక్కడ చూడండి ఒక పెర్పర్పండిక్యులర్ లైన్ ఎక్స్ వైకి పెర్పండిక్యులర్ లైన్ అనేది ఫామ్ అయింది ఆ లైన్ పైన మనకి బీ డాస్ అలాగే బిఏ ఫామ్ బి అనేది ఫామ్ అయ్యాయి సో ఈ ఆన్సర్ అనేది రైట్ అనమాట అలాగే ఈ లైన్ లెంత్ ఇచ్చాడు కదా హండ్రెడ్ ఎంఎం అది కూడా మనం మార్క్ చేసుకోవాలి హాన్ నెక్స్ట్ యాంగిల్స్ ఈ ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ వ్యూలో థర్టీ డిగ్రీస్ యాంగిల్ అలాగే టాప్ వ్యూలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ ఈ రెండు యాంగిల్స్ని కూడా మార్చేయాలి the alpha 45 degrees, better. Thanks for watching.